నిజామాబాద్ జిల్లా కమర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. ఎర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామానికి చెందిన అస్మా బేగం అనే గర్భిణీ మహిళ పురిటి నొప్పులు రావడంతో కమర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. ఆ సమయంలో హాస్పిటల్లో ఎవరూ లేకపోవడంతో ఆయుష్ డిపార్ట్మెంట్ కి చెందిన నర్స్ వారిని అడ్మిట్ చేసుకుని వైద్యం చేసింది. దీంతో డాక్టర్లు లేకుండా నర్స్ వైద్యం చేయడంతో తమ పాప మృతి చెందిందని బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు నమ్మి ఆసుపత్రికి వస్తే ఇలా వైద్యులు లేకుండా సరైన సదుపాయాలు లేకుండా ప్రజల ప్రాణాలు తీయడం దారుణమని, సరైన సమయానికి వైద్యులు అందుబాటులో ఉంటే తమ పాప ప్రాణాలు దక్కేవని, ఇలాంటి సంఘటనలు మరెవరికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బంధువులు పేర్కొన్నారు. అయితే ఇదే విషయంపై డాక్టర్ని వివరణ కోరగా గర్భిణి వచ్చే సమయానికి తాను విజిటింగ్ నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లానని, గర్భిణి మహిళ వచ్చిన వెంటనే నర్స్ కాల్ చేసిందని, వచ్చేలోపే డెలివరీ అయిందని, పాప పరిస్థితి బాగాలేక మృతి చెందిందని డాక్టర్ తెలిపారు. మాది గ్రామం బట్టాపూర్ అండి. కమర్పల్లి హాస్పిటల్కి వచ్చినాం డెలివరీ కోసము. ఇక్కడ వస్తే స్టాఫ్ వాళ్ళు ఎవరు లేరు. అయినా కానీ మేడం ఉందా అని మేము అడిగినాం డెలివరీకి వచ్చి. అందుకే మేడం ఉంది తండ్రి అనే లోపల డెలివరీకి వచ్చింది. మరి మేడం వస్తుంది కదా చెప్పారు. మేము ఇప్పటికి వెళ్తా అంటే మేడం వస్తుంది వస్తుంది అన్నది. అప్పటిదాకా ఎవరు లేరు. అయినా కానీ డాక్టర్ లేడు, సార్ లేరు, ఎవరు లేరు హాస్పిటల్లో. మేము వెళ్తా అంటే మేడం వస్తుంది అందుబాటులో ఉంది. ఇక్కడికి వచ్చినాము 4 గంటల డెలివరీ అయింది. పాప చనిపోయింది. అందుబాటులో ఎవరు లేరు. ఇక అటెండరే ఉండే డాక్టర్ 4 గంటల పరీక్షలకు వచ్చింది. డెలివరీ అయిపోయింది. ఎవరు లేరు హాస్పిటల్ వచ్చి అటెండరే వచ్చి మేము వెళ్తా అంటే అద్దు మేము ఇక్కడ చేస్తాం. మేడం వస్తుంది మేడం గారు ఎవరు లేరు హాస్పిటల్. ఆమెంటిది పోస్టు ఆమె ఎంబీబీఎస్ స్టాఫ్ నర్స్. అదే దేవేందర్ అనే వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ ప్లేస్ లో ఎవరైనా ఎవరైనా ఉండాలి కొంచెం పేషెంట్ వచ్చినప్పుడే. ఈమె లోకల్ లో ఉంది. ఆమె ఈమె మేల్ స్టాఫ్ నర్స్ బ్రదర్. ఆయనకు నిన్న కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వచ్చేసరికి ఆయన రాలేకపోయిండు. సో నేను లోకల్ లో ఉండను. నాకు కాల్ చేశారు. ఆ టైంలో నేను లోకల్లో లేను. నేను జగిత్యాలలో పోస్టింగ్ పడి ఉన్న స్టాఫ్ నర్స్. మా సిస్టర్ని తీసుకొని నేను అప్లై చేయడానికి వెళ్ళినా. ఇంకో అటెండర్ ఉంటారు సునీత.